చెబుతున్నాను. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ ఆంధ్రయ పెద్ద పట్టణము కాపురస్తుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యోహాన సువార్త మొదటి అధ్యాయము 44వ వచనంలో అతని గురించి, అతను ఏ పట్టణస్తుడు, ఏ కాపురస్తుడు, ఎక్కడ ఉంటాడు, ఏ రీతిగా ప్రభువుని వెంబడించాడు, శిష్యుడయ్యాడు అనే విషయాన్ని మనం గమనించగలం. ఇతని తండ్రి పేరు, ఇతని తండ్రి పేరు యోహానుగా మనం చూస్తున్నాం. యోహాను యొక్క కుమారుడుగా మనకు మార్కు రాసిన సువార్తలో కనబడుతూ ఉంటాడు. అదే రీతిగా ఇతనిని గ్రీకు భాషలో ప్రొటక్లేటస్ అన్నారు. ఇతనిని గ్రీకు భాషలో ప్రొటక్లేటస్ అంటారు. అంటే మొదటిగా పిలవబడిన వాడు అని అంటారు. మొదటిగా పిలువబడిన వాడు ఆత్మస్వరించి యోహాను పరలోక రాజ్యము గురించి సువార్తను ప్రకటిస్తూ ఉండగా మొట్టమొదటిగా దేవుని రాజ్యమునకు వారసుడైనట్లుగా మొట్టమొదటిగా ప్రభువుని వెంబడించిన వ్యక్తిగా ఈ యొక్క ఆంద్రేయ కనబడుతూ ఉన్నాడు. ఇతను గొప్ప ఆత్మల సంపాదకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మలను సంపాదించే ఒక గురి కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. లేఖన భాగములలో సువార్తలలో ఇతని గురించిన వ్రాయబడిన విషయాలు మనం గమనించినట్లయితే ఇతను గొప్ప సంపాదకుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా ఇతని గురించి మనం తెలుసుకోవాలంటే ఆంద్రేయ అంటే పౌరుషము గలవాడని అర్థం. ఆంద్రేయ అంటే ఇతను ఒక పౌరుషము కలిగిన వ్యక్తిగా కొన్ని సందర్భాలలో మనకు కనబడుతూ ఉంటాడు. అయితే ఇతను ప్రథమ శిష్యుడైన చెబుతూ ఉంటాం. ఏదైనా
మనుష్యులతో మాట్లాడేవాడు. దేవుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి అనేక మందిని వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు నడిపించే వ్యక్తిగా ఆంద్రే ఒకటిగా మనం గమనిస్తున్నాం. క్రీస్తు ప్రియ దేవుడు రాగా 25 సంవత్సరాల క్రితం డాక్టర్ బిల్లీ గ్రహం గారు గొప్ప అంతర్జాతీయ ప్రసంగికుడు, ఆయన గొప్ప సువార్తికుడు. ఆయన ఈ ఆంధ్రేయుల గురించి ఒక పథకాన్ని ప్రారంభించారు. వ్యక్తిగతంగా అనేక మందిని మనం ప్రభు దగ్గరకు ఆంధ్రేయులనే తీసుకొని రావాలి అనే ఒక చక్కటి ఆలోచనతోటి ఆపరేషన్ ఆండ్రూ అని ఒక కరపత్రికలు ప్రింట్ చేసి దాదాపుగా అనేక ప్రాంతాలకు ఆయన పంచిపెట్టి క్రైస్తవ వేదలను అంటే అనేక కులాలలో మతాలలో ఉన్న వారిని ప్రభు దగ్గరకు నడిపించేవారుగా ఉండాలని ఆయన బిల్లీ గ్రహం గారు ఆపరేషన్ ఆండ్రూ అని ఒక మంచి పథకాన్ని ప్రారంభించి కొన్ని బుక్లెట్స్ కూడా అనేక ప్రాంతాల్లో అనేక సంస్థలలో పంచిపెట్టాడు. కనీసం ఒక 10 మందినైనా ప్రభు కొరకు మీరు సంపాదించండి. ఒక 10 మందికైనా దేవుడి యొక్క సువార్తను వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పర్సనల్ ఎవాల్యుయేషన్ మీరు చేయండి అని చెప్పి ఆయన ఆ పథకాన్ని ప్రారంభించాడు. సక్సెస్ఫుల్గా అనేక ప్రాంతాల్లో అది రన్ అయినట్టుగా కూడా మనం గమనించగలం. క్రీస్తునందు ప్రియ దేవుడు ద్వారా ఈ రీతిగా దేవుడు యొక్క వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ ఆంధ్రేయులో ఉన్న ఒక 2-3 సుగుణాలు మనం నేర్చుకుందాం. మనం కూడా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, అనేక ఆత్మలు సంపాదించుట కొరకు, అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించుటకు మనము ప్రార్థనాపూర్వకంగా ఆంధ్రేయులుగా సిద్ధపడగలిగిన వారుగా ఆత్మ సంపాదకులుగా మనము ఉండాలని ప్రభు పేరుట మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆంధ్రేయ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆంధ్రేయ ఏ రీతిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు, యేసు ప్రభువు గురించి ఆంధ్రేయ ఏ రీతిగా చెప్పడం మొదలుపెట్టాడంటే, తనకు ఇంట్లోనే ఒక సహోదరుడు ఉన్నాడు. అతని పేరు పేతురు. సొంత సహోదరుడు పేతురు. ఒకరోజు పేతురుని ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి పరిచయం చేశాడు. ఏమని, మేము మెస్సీయాను కనుగొన్నాం. మేము అనే మాట ఎందుకు యోహాను గడిచిన వారంలో మరో మీ ప్రభుజనాన్ని మేము ఆరాధించడం అదేవిధంగా సంఘాలను దీవించమని వారికి చెప్పినటువంటి మీ దాసన్యమాసంగా కాబట్టి మీరు మరో ప్రతి మీదే మీ మాట వినిపించమని ముఖ్యంగా తన సంఘంలో ముందు అనారోగ్యంతో జ్ఞాపకం చేసుకుని కాబట్టి సంపూర్ణమైన మా సంఘ వైశిష్ట కాబట్టి కాదు తనను ప్రేమించి ప్రభా సురక్షితమైనటువంటి ఆరోగ్యం దయచేసి ప్రభావ శాసించడానికి వారి పరిపాలన వారి కుటుంబాన్ని ఇంకా సంఘంలో ఉన్నటువంటి పిచ్చ మనుషులు ప్రార్థిస్తున్నాం కదా
కొడుకులు తన మీద గొప్ప వాటిగా ఉండగా విధేయుల అథవా మమ్మల్ని ఉంచి మీరు పోషించమని కూడా వేడుకుంటున్నాను. అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమంలో విధేయుల అథవతో నిలబడి కావలసిన వాళ్ళని త్వరలో రప్పించి ప్రభువా మీకే మహిమాంతాన్ని రక్షించుకోమని ఇలా తండ్రి నామ తండ్రి ఆమేన్. రెవరెండ్ డాక్టర్ వై డానీ చంద్రపాల్ గారు, హౌస్ నంబర్ 1-161C, పోలు సుబ్బయ్య వీధి, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, మార్కాపురం, ప్రకాశం జిల్లా, 523316.